హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందిని క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ అయితే పాస్తా. పాస్తా నేనేనా చేశానో చూడాలనుకుంటున్నారా? మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. పాస్తా చేయడానికి కావలసిన పదార్థాలు మ్యాక్రోని. నేను బ్యాంబినో కంపెనీ మ్యాక్రోని తీసుకున్నానండి. 170 grams ప్యాకెట్లో హాఫ్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో, బీన్స్ తీసుకోవాలి. మసాలా పౌడర్స్ వచ్చి 1/2 teaspoon జీరా పౌడర్, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon కారం, అలాగే సరిపడే అంత సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 cups వాటర్ వేసుకోవాలి. 1 cup మ్యాక్రోనీకి 3 cups వాటర్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి, ఆ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. వాటరు బాయిల్ అవుతున్నప్పుడు 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 teaspoon ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా అనేది పొడి పొడిగా బాగా వస్తుంది, అంటుకోకుండా అవుతుంది మ్యాక్రోని. ఇలా ఒక్కసారి కలుపుకొని బాయిల్ అవనివ్వాలి. ఇది కరెక్ట్గా బాయిల్ అవ్వడానికి 7 to 10 minutes పడుతుందండి. నాకైతే ఎగ్జాక్ట్గా 8 minutes పట్టింది కరెక్ట్గా బాయిల్ అవ్వడానికి. నేను హైలో పెట్టి బాయిల్ చేశాను, 8 minutes పట్టింది కరెక్ట్గా బాయిల్ అవ్వడానికి. మరి మీరు పెట్టుకున్న ఫ్లేమ్ బట్టి చూసుకోండి ఒకవేళ మీరు చేస్తే. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్లో తీసేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత రన్నింగ్ వాటర్ కానీ చల్ల వాటర్ కానీ వేస్తే అవి ఒకవేళ బాగా బాయిల్ అయిపోయి ఉంటే కరెక్ట్గా నార్మల్గా వచ్చేస్తాయి. నార్మల్కి ఇలా 1 glass వాటర్ కూడా వేసుకోవాలి, చల్లని వాటరు. ఇలా వేసుకొని ఇది సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు పాస్తా కోసం గ్రేవీ ఎలా చేయాలో చూద్దామండి. మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా వేడయ్యాక 2-3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ తరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, పీసెస్ కాకుండా. నేనైతే చిన్నగా తరిగిన పీసెస్ వేసుకున్నాను. ఆ తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. నేను 1 medium size ఆనియన్ 1 వేసుకున్నాను. ఆనియన్స్ మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త లైట్గా ఫ్రై అయినప్పుడు బీన్స్ కూడా వేసేసుకుంటే బీన్స్ వేగేసరికి ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు బీన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. వేసుకున్న తర్వాత అంతా కలుపుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. చూడండి లైట్గా బ్రౌన్ కలర్గా కనిపిస్తున్నాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 medium size టమాటోస్ని యాడ్ చేశానండి. ఇలా టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని కాస్త మగ్గనివ్వాలి. కాస్త ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. వేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది టమాటో.
లిడ్ పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటో రాస్మెల్ పోయే వరకు బాగా స్మాష్ అయ్యేలాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా మధ్య మధ్యలో లిడ్ తీస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి టమాటోస్ ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు మనం తీసుకున్న మసాలా దినుసులను వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, గరం మసాలా పౌడర్ 3 1/2 టీస్పూన్ 1/2 టీస్పూన్ వేసుకున్నాను. కారం మాత్రం 1/2 టీస్పూన్ వేసుకున్నాను. మీరు కాస్త స్పైసీగా కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, కాస్త కారం కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళు కాస్త స్పైసీగా తినరు కదా, అందుకే నేను 1/2 టీస్పూన్ మాత్రమే వేసుకున్నాను కారం. చూడండి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఫ్రై అయ్యాక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల మసాలా అనేది బాగా పడుతుంది ఆనియన్ టమాటాకు. ఇప్పుడు సరిపడేంత సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి కాస్త లూజ్గా గ్రేవీ బాగా అయింది. ఇలా కాస్త వాటర్ వేసుకొని ఇలా మగ్గనిస్తే మ్యాక్రోనీ వేసినప్పుడు కాస్త ఆ మసాలా యొక్క ఫ్లేవర్ బాగా మ్యాక్రోనీకి పడుతుంది, లేదంటే డ్రై డ్రైగా వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాక్రోనీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని లిడ్ పెట్టుకొని 2-3 మినిట్స్ మగ్గనిద్దాం. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కండి, దాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి 2 మినిట్స్ తర్వాత మసాలా అంతా మ్యాక్రోనీకి కూడా బాగా పడుతుంది. అంతేనండి మన టేస్టీ యమ్మీ స్పైసీ పాస్తా రెడీ అయిపోయింది. మరీ అంత స్పైసీగా చేయలేదు నేను. ఒకవేళ మీకు స్పైసీగా కావాలనుకుంటే కాస్త కారం ఎక్కువ వేసుకోండి, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా సరిపోతుంది. అంతేనండి పాస్తా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.